పవర్ ఆఫ్ తెలుగు వాయిస్ కి స్వాగతం. ఈరోజు మనం ఈ ఆడియోలో మూగజీవాలతో మన అనుబంధం గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, బతుకు బతకనివ్వు అనేది మన సంప్రదాయం. ప్రేమ కరుణ మన సిద్ధాంతం. ప్రశాంత జీవనమే అంతిమ లక్ష్యం. అందులో భాగంగానే ప్రకృతిని ప్రేమించమని, భూతదయ చూపమని పెద్దలు పదే పదే చెబుతారు. పులిని కాల్చేస్తే లేదా పిచ్చుకను చిదిమేస్తేనే కాదు, వాటి స్వేచ్ఛను హరించిన, మనుగడకు ఇబ్బందిని కలిగించిన హింసేనన్నది పండిత సూక్తం. జీవకారుణ్యం భారతీయ తాత్విక చింతనలో అతి ముఖ్య భాగం. దేవదత్తుడి బాణం తగిలి హంస నేలకూలింది. అది చూసి చెలించిన సిద్ధార్థుడు దానికి సపర్యలు చేసి కోలుకున్న తర్వాత స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించాడు. బౌద్ధ మతం ఉద్భవించింది అందుకే అహింస జీవకారుణ్యాలను ప్రచారం చేసేందుకు. ప్రాణాతిపాత నేరమని, షిక్కాపదం సంహదియామి అన్నారు. జీవితకాలంలో ఏ ఒక్క జీవి స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లో హరించమని బౌద్ధ భిక్షువులు ప్రతిజ్ఞ చేస్తారు. తనను కాపాడమంటూ శరణార్థిగా వచ్చిన పావురానికి అభయమిచ్చాడు శిబి చక్రవర్తి. దాన్ని వెంబడిస్తూ వచ్చిన డేగతో పావురాన్ని వదిలిపెట్టమన్నాడు. వేట తమ సహజ లక్షణం. నోటికి అందిన ఆహారాన్ని తప్పించడం న్యాయం కాదు అన్న డేగకు పావురం బరువుకు సరిపడా తన మాంసాన్ని ఇచ్చాడు శిబి. జీవకారుణ్యానికి, త్యాగనిరతికి గొప్ప ఉదాహరణ ఇది. జీవరాశుల పట్ల ప్రేమ, దయ చూపడమే ఆధ్యాత్మిక సాధన. భారతం ఆరంభమయ్యేది, ముగిసేది కూడా శునకంతోనే. దుఃఖభారంతో ఒంటరిగా నడుస్తున్న ధర్మరాజును సారమేయుడు అనే దేవతా శునకం అనుసరించింది. తనకు తోడుగా వచ్చిన ఆ కుక్కను స్వర్గానికి తీసుకెళ్తానని పట్టుబట్టి దానిపై తన అనురాగాన్ని, కారుణ్యాన్ని ప్రదర్శించాడు. జీవుల పట్ల రమణ మహర్షి చూపిన ప్రేమాదయ వల్లనే రమణాశ్రమంలో జంతువులు, పక్షులు, సర్పాలు స్వేచ్ఛగా సంచరించేవి. వాటితో మహర్షి మౌనంగానే సంభాషిస్తూ ప్రేమ చూపేవారు. మూగజీవాలను అతడు, ఆమె అనేవారు. రమణాశ్రమంలో కుక్క, ఆవు, కాకి సమాధులు ఆయన అసమాన జీవకారుణ్యానికి తార్కాణాలుగా నేటికీ కనిపిస్తాయి. ప్రేమను పంచితే తిరిగి ప్రేమ లభిస్తుంది. ఇది జంతువులకు వర్తిస్తుంది. వాటికి కాస్తంత తిండి పెడితే, నీళ్లు అందిస్తే మన మీద అపారమే ప్రేమ చూపుతాయి. అంతులేని వాత్సల్యాన్ని కురిపిస్తాయి. క్రూరమృగాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని అనేక సందర్భాల్లో తేలింది. ప్రేమ అత్యున్నత ఔషధం. ఆయా జీవుల సహజ లక్షణాలను బట్టి వాటి ఆవాసాలు, ఆహార ప్రవృత్తులు ఉంటాయి. తేనెటీగలు వాలినంతలో పూలు వడలిపోవటాన్ని ఎప్పుడైనా చూసారా? గాలి వీచడం ఆగిపోయి పక్షులు ఎగరకుండా చేస్తుందా? కీటకాలను బల్లులు మింగేయటం, వాటిని పాములు స్వాహా చేయటం, వాటిని గద్ద తినటం, ఇలా ప్రకృతిలో ప్రతి జీవికి నిర్దిష్ట ఆహార నియమాలు ఉన్నాయి. కానీ ప్రకృతి నియమాలను ఉల్లంఘించేది అన్నీ తెలిసిన మనుషులే. ఇది కాదనలేని సత్యం. కొమ్మ మీద క్రౌంచ పక్షుల జంట ఆనందంగా ఉండగా వేటగాడి బాణం తగిలి మగపక్షి నేల కొరిగింది. అది చూసి ఆడపక్షి విలపించడంతో అక్కడే చెట్టు నీడన సేద తీరుతున్న వాల్మీకి మహర్షి మనసు ద్రవించింది. మానిషాద ప్రతిష్టాం త్వమగమహ శాశ్వాతిస్తమహ యత్ క్రౌంచ మిథునాకేతం అవధీహ కామమోహితం. కిరాతక, కామమోహిత గువ్వల జంటలో ఒకదానిని చంపిన నువ్వు శాశ్వత అపకీర్తిని పొందుతావు అంటూ వేటగాడిని శపించాడు. సీతాదేవి అగ్ని పరీక్ష అనంతరం దేవతలంతా ప్రత్యక్షమయ్యారు. రాముడి ఔన్నత్యాన్ని మెచ్చిన దేవతలు వరం కోరుకోమన్నారు. అప్పుడు రాముడు తనకు సహకరించిన వానర సేనలో ప్రాణాలు కోల్పోయిన వాటిని మరలా బ్రతికించమని కోరడమే కాక, కోతులు ఏ ప్రదేశంలో సంచరించినా అక్కడ వృక్షాలు ఫలవంతంగా ఉండేటట్లు చెయ్యమని ప్రార్థించాడు. జీవకారుణ్యాన్ని మించిన సుగుణం ఇంకేముంటుంది? రావణుడు సీతను ఎత్తుకుని వెళ్లడం చూసిన జటాయువు తట్టుకోలేకపోయింది. శక్తి కొద్దీ పోరాడి రెక్కలు పోగొట్టుకుని కూర్మ పర్వతంపై పడిపోయింది. సీతను అన్వేషిస్తూ వచ్చిన రాముడు జటాయువు స్థితి చూసి బాధపడ్డాడు. అది సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడిచింది. ఆ పక్షి త్యాగానికి చెల్లించిన రాముడు స్వయంగా దహన సంస్కారాలు చేశాడు. నిస్సహాయంగా పడి ఉన్న జటాయువును రాముడు లేపుతూ లే పక్షి అనడం వల్లనే ఆ ప్రాంతం లేపాక్షి అయిందనే కథనం ప్రచారంలో ఉంది. సీతారాములకు
తన వంతు సాయం చేసి రాముడి కరుణకు పాత్రమైన జటాయువుకు భద్రాచలానికి దగ్గరలో ఉన్న ఏటపాడులో మందిరం నిర్మించారు. సింహగర్జన విని జింక భయపడటం ప్రకృతి సహజం, కానీ విఘ్నులమైన మనం కారుణ్యానికి బదులు కాఠిన్యం చూపడం ఆటవికం. జీవులను హింసించడం అంటే భగవంతుణ్ణి బాధించడమే. సర్వేశ్వరుడి దృష్టిలో సకల ప్రాణులు సమానమే. జీవుల పట్ల కారుణ్యం ప్రదర్శించమని భగవద్గీత భాష్యం చెబుతుంటే సర్వజీవులు సమానమేనని బౌద్ధం బోధిస్తుంది. క్రీస్తు, ఇస్లాం, సిక్కు, జైనం అన్ని మతాలు ప్రబోధించేది ప్రేమ, దయ అలవరుచుకోమని. అప్పుడు మనోప్రక్షాళనంతో ప్రశాంతత చేకూరడమే కాదు, పర్యావరణము సురక్షితమే. ప్రకృతి మాత అందరిది, బతికే స్వేచ్ఛ అన్నింటిది. మేధస్సు దయాగుణాన్ని పెంచి ఉన్నత శిఖరాలకు చేర్చాలే కాని హింసను ప్రబలం చేసి దిగజార్చకూడదు కదా. మూగ జీవాలతో అనుబంధం అదెంత ఆహ్లాదకరం, అదే ఆదర్శనీయం, అదే ఆనందదాయకం. ఫ్రెండ్స్, ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సుమారు